స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని జయదేపూర్ మండల వ్యాప్తంగా ఘనంగా చేపట్టారు. గాంధీ చౌరస్తా గ్రామ పంచాయతీ కుడిలి వద్ద ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 11:30 మువ్వనెల జెండాను తహసీల్దార్ సహదేవ్ ఆవిష్కరించగా సామూహిక జాతీయ గీతాలాపన ఆలపించారు. వందల సంఖ్యలో విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనగా ప్రజాప్రతినిధులు అధికారులు జెండా ఆవిష్కరణకు హాజరయ్యారు. సందర్భంగా ఎంపీపీ బాలేష్ కౌడ్, ఎస్ఐ కృష్ణమూర్తి, సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మలు మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, అధికారులు, మహిళల సమక్షంలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, నాచారాయణ డైరెక్టర్ బుద్ధా నాగరాజు, ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, కార్యదర్శి హరిప్రసాద్, వార్డు సభ్యులు చిన్నసత్తం, కొంపల్లి మహేష్, వెంకటేష్, బాలనర్సయ్య, కరుణాకర్, గ్రామ కోఆప్షన్ సభ్యులు గాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండియా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అందరికీ పండుగ లాంటిది. ఎందుకంటే 75 సంవత్సరాలు మనకు ఈరోజు విశ్వాస దర్పణ ఉన్నాం. అలా ఇందులో భాగంగా యువత, స్కూల్ పిల్లలు మరియు గ్రామ పెద్దలు మరియు అధికారులు మరియు నాతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ ఈరోజు జగదేపూర్ మండల కేంద్రంలో స్వతంత్ర వజ్రోత్సవాలను 75 సంవత్సరాలుగా మనము జరుపుకుంటా ఉన్నాము. మళ్ళా 25 సంవత్సరాలు అయితే అప్పుడు మనకు ప్లాటినం పూర్తి అని వస్తుంది. 25 సంవత్సరాలు ఎంతమంది మిత్రులు కానీ ఉన్న వాళ్ళందరూ ఇంకా 3-4 రోజులు ఘనంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా మనసారా. మహిళా సంఘ తర్వాత ప్రజాప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, తర్వాత యాజమాన్యాలు కూడా పేరు పేరున పోలీసు వారి ఎందుకంటే మన భారతదేశానికి మాత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వజ్రోత్సవం అనేది జరుగుతూ ఉంది. ఇది గత వారం నుంచి జరుగుతుంది, ఇది 22 తారీఖు వరకు జరుగుతూనే ఉంది. కాబట్టి ఈరోజు మన జగదేవ్పూర్ మండల హెడ్క్వార్టర్లో ఇంత పెద్ద సంఖ్యలో అందరూ వచ్చి సామూహిక జాతీయ గీతాలాపన 11:30 గంటలకు విజయవంతం చేయడం జరిగింది. ఈ విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.